సుగుణ అనుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలానే షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా అలానే బాధపడిపోతూ ఉంటే అప్పుడు వెంటనే సుగుణ మాత్రం మట్టిని తీసుకొని, ఏంటమ్మా నువ్వు ఎక్కడ ఆంటీ, నన్నేం అడగకండి ఆంటీ, అలా అని నేను చెప్పలేనంటే ఏంటమ్మా, ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఈ పరిస్థితిలో ఉండడం ఏంటి ఆంటీ, నేను ఎందుకు ఇలా చేస్తున్నానో మీరు నన్ను ఏమీ అడగకండి అంటే అనే విధంగా అంటూ వెంటనే బాధగా దీనంగా చూస్తూ ఉంటుంది. వెయ్యాలనుకుంటే ఇదిగో ఇందులో డబ్బును వెయ్యండి ఆంటీ అని అనగానే వెంటనే సుగుణ బాధగా దీనంగా 1 రూపీ క్యాన్ని వేసేసి అలానే చూస్తూ ఉండిపోతుంది. అదే సమయానికి యాదగిరి జ్యోతి నడుచుకుంటూ వస్తూ ఉంటే, నువ్వెందుకు ఇలా చేస్తున్నావో నాకు తెలియదు కానీ ఖచ్చితంగా ఏదో ఒక కారణం మాత్రం ఉంటుందని నాకు అనిపిస్తుందమ్మా, త్వరగా ముసుగు కప్పుకోమ్మా, జ్యోతి వస్తుంది అని అనగానే వెంటనే అను ముసుగు వేసుకుంటుంది. ఏంటమ్మా ఇక్కడే ఆగిపోయావు, మట్టే క్రింద పడిందమ్మా, ఎక్కడికి చేరాలో అక్కడికే చేరింది, సరే పదా ఏంటమ్మా నువ్వు అంటుంది, ఏంటే ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటావో, పదవే పద అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు. ఆంటీ నన్ను ఇంతలా అర్థం చేసుకుంటుందని అనుకోలేదు, ఇంత మంచి మనసున్న ఆంటీకి అంతా మంచి జరగాలి అని మనసులో అనుకుంటూ బాధపడిపోతూ ఉంటుంది. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం ఆర్య పిల్లల్ని తీసుకుని ఇంటికి బయలుదేరుతూ ఉంటాడు. అంతలో అక్కడే ఉన్న ఐస్ క్రీమ్ని చూసి, నాన్న ఐస్ క్రీమ్ కావాలి నాన్న అనే విధంగా పిల్లలు అంటూ ఉంటే, సరే అమ్మాకి అనే విధంగా అంటూ వెంటనే కార్ని సైడ్ కాపుకొని ఆర్య ఐస్ క్రీమ్ తేవడం కోసం వెళ్తూ ఉంటాడు. అదే సమయానికి అను, అమ్మ భిక్షమేయండి అమ్మా, అమ్మ భిక్షమేయండి అని అంటూ అను అడుక్కుంటూ ఉంటుంది. పిల్లలు మాత్రం అక్కడే ఉంటారు. నాన్న ఐస్ క్రీమ్ త్వరగా తీసుకుని రండి అనే విధంగా పిల్లలు అంటూ ఉంటే, వస్తున్నానమ్మా అనే విధంగా అంటూ వెంటనే ఆర్య అలా ఐస్ క్రీమ్ని తీసుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అదే సమయానికి అలా అభయ్ చూస్తూ ఉండగా అడుక్కుంటున్న అనుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అమ్మ అమ్మేంటి అడుక్కుంటుంది అని అనుకుంటూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతాడు. అమ్మ భిక్షమేయండి అమ్మా అనే విధంగా అంటూ అను అలానే అడుక్కుంటుంది. అదంతా చూసిన అభయ్ షాక్ అయిపోతాడు, అమ్మ ఎందుకు అడుక్కుంటుంది అనే విధంగా అంటూ అలా గబగబా అభయ్ కార్ దిగబోతూ ఉంటే, ఏమైందన్నయ్య అక్కి ఒకసారి బయటికి వచ్చి చూడక్కి అని అభయ్ అనగానే, ఏమైందన్నయ్య ఏం జరిగింది అని అంటూ అలా చూడగానే అను అడుక్కోవడని చూసి షాక్ అయిపోతుంది. అమ్మేంటి అడుక్కుంటుందన్నయ్య అనే విధంగా అంటూ అలా చూస్తూ ఉండగా అమ్మ అని పిలవగానే అను వెనుతిరిగి చూడగానే పిల్లల్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతుంది. అంతలో ఆర్య వస్తాడు. నాన్న అదిగో మా అమ్మ అనే విధంగా అంటూ అనుని చూపించగానే ఆర్య చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అలానే షాకింగ్గా చూస్తూ ఉండిపోతాడు. వెంటనే అను అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలా జరిగింది ఏంటి అనే విధంగా అంటూ అలా కంగారు పడిపోతూ ఉంటే అభయ్ అక్కి బాధపడిపోతూ ఉంటారు. ఏమైంది పిల్లలు, నాన్న అది అమ్మ అమ్మ ఇక్కడ భిక్షాటన చేస్తుంది అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఆర్య. ఏంటమ్మా ఏమంటున్నారు, మీ అమ్మ భిక్షాటన చేయడం ఏంటి? అవును నాన్న, మీరు ఎక్కడ చూస్తారు అని అమ్మ ఇక్కడి నుండి వెళ్ళిపోయింది అని అనగానే, సరే మీరు కంగారు పడకండి, ఇంటికి వచ్చాక అప్పుడు అడుగుదాంలే సరేనా అనే విధంగా అంటూ పిల్లల్ని తీసుకొని ఆర్య అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. ఎవరికంటే అయితే పడకూడదని అనుకున్నానో వాళ్ళకంటే పడ్డాను, పిల్లలు చూసేశారు, ఇప్పుడు పిల్లలకి నేనేం చెప్పాలి, నేను భిక్షాటన చేస్తున్న విషయం నేను ఎవరికి చెప్పలేను, అలా అని నేను పిల్లలకి దూరం అవుతానేమో అని భయంగా ఉంది, నా కర్మను తొలగించుకోవటం కోసం నేను ఇంకెన్ని పాటలు పడాలో తెలియట్లేదు ఆంటీ, అర్థం చేసుకుంది కానీ పిల్లలు అడిగే ప్రశ్నలకు నేను ఏం సమాధానం చెప్పాలి అని అంటూ దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. అను బాధపడిపోతూ ఉంటుంది. మరోవైపు పిల్లలు బాధగా దీనంగా అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే అంతలో సుగుణ చూసి, ఏమైంది పిల్లలు ఏం జరిగింది అలా ఉన్నారేంటి
అదేం లేదమ్మా, సరే పిల్లలు ఉష లోపలికి తీసుకెళ్ళు అని అనగానే వెంటనే ఉష పిల్లల్ని లోపలికి తీసుకెళ్తూ ఉంటుంది. పిల్లలు ఇద్దరు కూడా ఇలా అనుకుంటూ ఉంటారు, అమ్మెందుకు అలా అడుక్కుంటుంది, అమ్మకు అసలు ఏమైందక్కి అర్థం కావట్లేదు, అమ్మ దగ్గర డబ్బులు లేవని అలా అడుక్కుంటుందా, చెప్పన్నయ్యా అని అక్కి అంటూ ఉంటే నాకేం అర్థం కావట్లేదు అని విధంగా అభయ్ అంటూ ఉంటాడు. ఖచ్చితంగా అమ్మ అడుక్కుంటుందంటే మన కడుపు నింపటం కోసమే కదా, అంటే అమ్మ ఎక్కడ జాబ్ చేయట్లేదు, డబ్బులు లేవని మన కడుపు నింపటం కోసం ఇలా అడుక్కుంటుంది, అంతే కదా అక్కి. అయితే మన అమ్మ బాధను తీర్చాలంటే మనమే ఏదైనా చేయాలక్కి, ఏం చేద్దామన్నయ్య, కానీ అమ్మెందుకు ఇలా చేస్తుందో అర్థం కావట్లేదు, ఏమై ఉంటుంది. సరే అక్కి, మనం ఎలాగైనా అమ్మ వచ్చినాక అడగాలి అని విధంగా అంటూ ఉంటుంది. అదే సమయానికి అను మాత్రం కంగారుగా ఇంట్లో అడుగు పెడుతూ ఉంటుంది. అంతలో సుగుణ వచ్చి ఆగురాదా అని అనగానే అక్కడే ఆగిపోతుంది. ఏంటమ్మా, నువ్వెందుకు భిక్షాటన చేస్తున్నావు, చెప్పమ్మా అసలు నీకేమైంది, నువ్వేం చేస్తున్నావు, నీకేనా అర్థమవుతుందా అని అంటూ ఉంటే, ఆంటీ మీరు నన్ను ఏమీ అడగకండి ఆంటీ, అలా అని మీకు నేనేం చెప్పలేను ఆంటీ అని అంటూ బాధపడిపోతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే సుగుణ షాక్ అయిపోతుంది. మరోవైపు జలేందర్ కంగారుగా రావడాన్ని చూసి అంతలో ఛాయాదేవి మాన్సి షాక్ అయిపోతారు. ఏంటన్నయ్య ఇలా కంగారు పడుతున్నావేంటి, కెనడీ ఎక్కడ, ఏమైపోయాడు, ఎక్కడ దాచేసావన్నయ్య, అయినా ఏమైందన్నయ్య, ఎందుకు ఇంతలా కంగారు పడుతున్నావు అని అంటూ ఉంటే, అది అది ఆర్య ఆర్యవర్ధన్ వచ్చేసాడమ్మా అని అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటన్నయ్య ఏమంటున్నావు, అవును చెల్లమ్మ మన ప్లాన్ అంతా కూడా ఒక్క క్షణం మొత్తం పాడు చేసేశాడు, అంటే నువ్వు కెనడీని తీసుకొని రాలేదా అన్నయ్య, తీసుకొని వచ్చిన మాట నిజమే అమ్మా, మధ్యలో ఆపి చుక్కలు చూపించేసేసాడు, కంగారుగా ఉంది త్వరగా వెళ్ళి మంచినీళ్ళు తీసుకొని రమ్మా అని అనగానే వెంటనే ఇదిగో అన్నయ్య అని అంటూ మంచినీళ్ళు ఇవ్వగానే గబగబా జలేందర్ తాగడాన్ని చూసి, ఎందుకన్నయ్య, ఎప్పుడు ఆర్యవర్ధన్ చేతిలో మనం ఓడిపోతూనే ఉంటామో, కానీ ఎప్పుడు మనం ఇక గెలవమా అన్నయ్య, నాకు అర్థం కావట్లేదు, చెల్లమ్మ గెలవాలి, గెలిచి తీరాలి, అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా, మనకు కూడా ఏదో ఒక సమయం వస్తుంది, అప్పుడు అప్పుడు ఆర్యవర్ధన్ అంతు చూసి తీరుతాను అని అంటూ జలేందర్ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు.